हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स अंदर की मुझे हैप्पी रिपब्लिक डे, अंदर की गणतंत्र दिनोत्सव शुभाकांक्षलु। ई वीडियो लो मनम मॉनिटर कलर्स अनेवि ऑटोमेटिक चेंज अवुतू उंटाई, अंटे मनकु मोत्तम फेड आउट गानी एटुवंटि रकरकाल मन कलर्स अनेवि मन मॉनिटर अनेदि कलर्स अनेदि सरिगा चूपिंचकुंडा कलर्स अनेवि चेंज अवुतू उंदि अनुकोंडि, ई प्रॉब्लम अनेदि मनकु एंदुकु वस्तुंदि, ई प्रॉब्लम नि मनं एला साल्व चेसुकोवालि అని మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి వీడియోలు ఇంకా మీరు మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా కలర్స్ అనేవి మొత్తం చేంజ్ అవుతూ ఉంది, పర్ఫెక్ట్ కలర్ అనేది రాదు. అయితే ఇలా మానిటర్ కలర్లు అనేవి చేంజ్ కాగానే ఈ ప్రాబ్లం అనేది మానిటర్ ఒక్కటిదే కాదు, అంటే దీనికి చాలా కారణాలు అనేవి ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఇలా కలర్స్ అనేది చేంజ్ కాగానే అది మానిటర్ అనేది మనకు చెడిపోయింది, అందుకే ఇలా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అని అనుకుంటాము. కానీ దీనికి చాలా కారణాలు అనేవి ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేవి ఇప్పుడు మనం చూద్దాము. అంటే ఫస్ట్ మైనర్ ప్రాబ్లమ్స్ అనేవి ఏముంటాయి, తర్వాత మనకు మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి ఏముంటాయి అనేవి ఒకసారి మనం చూద్దాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ మెనూలో ఏవైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయా చూడండి. ఇక్కడ మీకు కలర్స్ మోడ్స్ అనేవి ఉంటాయి, ఇందులో కలర్స్లో కానీ ఏదైనా ఉందా, ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉండి లేకపోతే ఇంకేదైనా వేరే వాళ్ళు వచ్చి ఏమైనా ఆప్షన్స్ అనేవి చేంజ్ చేశారా ఒకసారి చూసుకోండి. అంటే ఇక్కడ మెనూలో మనకు కలర్స్ అనేవి ఉంటాయి, వీటి వలన ఏమైనా అలా మాకు కలర్స్ అనేవి చేంజ్ అనిపిస్తున్నాయా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మెనూలోకి వెళ్ళి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ ప్రాబ్లం ఏది ఉంటుందంటే ఈ బ్లూ కలర్ కేబుల్ అనేది మనకు ప్రాబ్లం అనేది ఉంటే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది మనకు మానిటర్ నుంచి డైరెక్ట్ మనకు సిపియు కనెక్ట్ అనేది ఉంటుంది. మెయిన్గా ఈ కేబుల్ వలన కూడా మనకు మానిటర్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. కాబట్టి ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ కేబుల్స్ అనేది ఒకసారి తీసి మీ ఫ్రెండ్ ఏదైనా పీసీ ఉంటే దానికి కనెక్ట్ చేసి చూడండి. అలాగే ఉంది అనుకోండి అప్పుడు మీకు ఈ కేబుల్ అనేది పోయినట్టు, లేకపోతే ఇంకా ఏదో వేరే ప్రాబ్లం అనేది ఉన్నట్టు. సెకండ్ వచ్చేసి మీరు ఈ కేబుల్ అనేది ఒకసారి చేంజ్ చేసి చూడండి. మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రాఫిక్ కార్డ్ కనుక ప్రాబ్లం అనేది ఉంటే మీకు మానిటర్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. కాబట్టి ఒకవేళ మీరు గ్రాఫిక్ కార్డు వాడుతున్నట్టయితే ఒకసారి మీరు ఈ డైరెక్ట్గా ఆన్ చేసి చూడండి, మీకు ఎలా వస్తున్నాయి కలర్స్ అనేవి ఒకసారి పెట్టి చూడండి. ఇక్కడ చూడండి నేను గ్రాఫిక్ కార్డ్ అనేది వాడుతున్నాను నా సిస్టంలో. ఇప్పుడు నేను ఇది గ్రాఫిక్ కార్డుకే కనెక్ట్ చేశాను. మీరు గ్రాఫిక్ కార్డ్ వాడుతూ దాని ద్వారా ఏమైనా కలర్స్ ప్రాబ్లం అనేవి వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ఒకసారి ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ మనకు కనెక్ట్ అయ్యే మనకి ఇక్కడ బ్లూ కలర్ పిన్ అనేది ఉంటుంది కదా, దీన్ని ఒకసారి మీరు ఒకసారి ఏదైనా పెన్ను పట్టి ఇలా ఒకసారి కేబుల్ అనేది ఇలా కదిలించి చూడండి. మీ కలర్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి ఇక్కడ కనెక్ట్ అయి ఉన్న ఈ పిన్నుని మీరు ఒకసారి ఇలా కదిలించి చూడండి. ఇలా మెల్లగా ఒకసారి కదిలించి చూడండి, ఇలా మీకు ఏమైనా ప్రాబ్లం అని ఉంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా గ్రాఫిక్ కార్డ్ నుంచి అది చిన్న ప్రాబ్లం అయితే కనుక ఇక్కడ మీరు ఇలా కదిలించగానే అక్కడ కలర్ అనేది మీకు చేంజ్ అవుతుంది. ఇంకొక కారణం వచ్చేసి మన డిస్ప్లే డ్రైవర్స్ అనేవి అప్డేట్లో లేకపోతే కూడా మనకు కలర్స్ అనేవి సరిగా కనిపించవు. దీనికోసం మీరు మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ అనేది చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. అక్కడ మీకు డివైస్ మేనేజర్ అని ఉంటుంది, ఇందులో వచ్చే ఇక్కడికి మీకు ఇక్కడ డిస్ప్లే అని ఉంటుంది. ఇక చూసుకుంటే నాకు ఏటీఐ రాడన్ ఎస్డి 5450 అనేది, ఇది నా డిస్ప్లే డ్రైవర్స్. ఒకవేళ మీకు డిస్ప్లే డ్రైవర్స్ అనేవి మీరు ఏమైనా అప్డేట్ పెట్టాలి అనుకుంటే ఒకసారి అప్డేట్ పెట్టి చూడండి. ఇలా కూడా మీకు ఒక్కోసారి డిస్ప్లే కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా కూడా మీరు ఒకసారి డ్రైవర్స్ అనేవి అప్డేట్ పెట్టి చూడండి, ఏమైనా కలర్స్ ప్రాబ్లం ఉంటే కనుక ఆ ప్రాబ్లం అనేది మీకు సెట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది ఏంటి అంటే మానిటర్. ఇలా మీరు అన్నీ చెక్ చేసి చూసారనుకోండి, ఈ కేబుల్ ఓకే ఉంది, మీ గ్రాఫిక్ కార్డు కూడా ఓకే ఉంది, ఓకే అన్నీ ఓకే ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఈ మానిటర్ని అనేది ఒకసారి చెక్ చేయండి. ఇలా అన్నీ ఒకసారి మీరు చూసుకున్న తర్వాత అప్పుడు కూడా మీ మానిటర్ కలర్ అనేది అలాగే ఉంది అనుకోండి, ఒకసారి మీరు మీ ఫ్రెండ్ మానిటర్ అన్న తీసుకొచ్చి ఒకసారి పెట్టి చూడండి, లేకపోతే మీ సిపిఏ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ అలా కనుక చెక్ చేసి చూడండి. ఒకవేళ మీ మానిటర్ ప్రాబ్లం అనేది ఉంటే మీ ఫ్రెండ్ సిస్టమ్ కూడా పెట్టి చూడండి, అంటే మీ ప్రాబ్లం అనేది మీ మానిటర్లోనే ఉందా లేకపోతే మీ సిపియులోనే ఉందా మీకు ఏర్పడుతుంది. ఇలా మీరు ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి, దానికి తగినట్టుగా మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు.